హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నవరాత్రులలో రెండో రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారండి. ఈ రోజు అమ్మవారికి ప్రసాదంగా పులిహోర లేదా పాయసాన్ని నివేదిస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో మీకు టెంపుల్ స్టైల్ పులిహోరని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కుక్కర్లో ఒక కప్పు బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఒక కప్పుకి రెండు కప్పుల దాకా వాటర్ పోసుకోండి. అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీరు జనరల్గా అన్నం ఎలా ఉడికించుకుంటారో అలా ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక మీడియం టమోటా సైజ్ అంత చింతపండును తీసుకొని అందులో కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. పాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 4 నుంచి 5 దాకా ఎండుమిర్చి, మీ ఎండుమిర్చి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఎక్కువ తక్కువగా. అవి వేసుకున్నాక లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక 1/4 టీ స్పూన్ మెంతులు తీసుకోండి. నువ్వులు లాస్ట్లో వేసుకోండి స్టవ్ ఆపేసి, అవి వేడికే వేగిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూల్ అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి. తర్వాత మనం వేడి నీళ్ళతో నానబెట్టుకున్న చింతపండు నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని తీసుకోవాలండి. ఇలా స్ట్రైనర్తో తీసుకోవడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది, మనకు రఫ్గా ఉంటుంది కాబట్టి సర్ఫేస్ ఈజీగా వచ్చేస్తుంది. అలా ఒకసారి తీసుకున్నాక మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ తీసేసుకోండి. చూడండి, ఇలా వీలైనంత తక్కువగా వాటర్ పోసుకొని ఇలా తీసుకొని పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, కారం అంతా చింతపండు రసానికి కూడా పడుతుంది. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు రసాన్ని మొత్తం వేసేయండి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. మొత్తం సాల్ట్ పసుపు మొత్తం చింతపండు రసంలో కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా చిక్కబడేదాకా కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, నాకు 10 మినిట్స్కి ఇలా అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు రైస్ కూడా కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదండి, నూనె వేసి ఉడికించుకోవడం వల్ల బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. కొద్దిగా పెద్ద సైజ్ గిన్నెలో తీసుకోండి అన్నాన్ని. నేను ఇక్కడ చిన్నది అయిపోయింది, నాకు కలుపుకోవడానికి కొద్దిగా కష్టమే అయింది. ఒక బౌల్లో అన్నం తీసుకొని ఇందాక మనం వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసుకొని కలుపుకోండి. ఆరాక అన్నం ఆరాకే కలుపుకోండి. ఇలా ముందే కలుపుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. తర్వాత చింతపండు పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కారాన్ని మనం లాస్ట్లో వేస్తే మొత్తం ఉండలు కట్టేస్తుందండి, కాబట్టి ఫస్ట్లోనే వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, బౌల్ చిన్నదయ్యేసరికి నాకు కలుపుకోవడానికి కష్టమైంది. ఆ చింతపండు పేస్ట్ మొత్తం అన్నం కలిసేలాగా బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పులిహోరలోకి తిరగమాత వేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్ అలా వేసుకోండి. క్వాంటిటీ మీ ఇష్టం అండి, తినేదాన్ని బట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఎండుమిర్చి ఈ స్టేజ్లో వేయడం వల్ల మరీ నల్లగా అయిపోకుండా మంచి కలర్లోకి వస్తాయి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. కొద్దిగా ఇంగువ, 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇందాక చింతపండు పులుసులో మిర్చి యాడ్ చేసాం కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ వేయట్లేదు. ఇప్పుడు ఈ పోపుని అన్నంలో కలిపేసుకోండి. మనం ఇందాక మసాలా పౌడర్ చింతపండు పేస్ట్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ అన్నంలో కలిపేసుకోవాలి. ఈ పోపు మొత్తం అన్నానికి పట్టేలా బాగా కలుపుకోండి. ఈ వీడియోలో చూపించినట్టు ట్రై చేసి చూడండి, ఈ పండక్కి చాలా టేస్టీగా వస్తుంది. ఇంతేనండి, సింపుల్గా టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు మిరియాలు, మిర్చి, ఘాటు చూసుకొని వేసుకోండి, ఘాటు ఎక్కువ కారం ఎక్కువ లేకుండా. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను, అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.